ప్రతిష్టాత్మక డబ్ల్యూటిసి ఫైనల్ ముగిసింది ఇప్పుడు క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో సమరం సిద్ధమవుతుంది అదేనండి ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఈ ఏడాది మన దేశంలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ ముసాయిదా షెడ్యూల్ ని బీసీసీఐ వెల్లడించింది బీసీసీఐ ఈ ముసాయిదా షెడ్యూల్ ను ఐసీసీ తో పంచుకుంది ఆ తర్వాత మిగతా దేశాలకు ఈ షెడ్యూల్ ను అందిస్తారు వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్ ను రూపొందిస్తారు అని ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా తెలిపింది ఈ ముసాయిదా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ ఐదున డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ రన్నర్ అప్ జట్టు న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది గుజరాత్ లోని వేదికగా టోర్నీలోని తొలి మ్యాచ్ జరగనుంది నవంబర్ అహమదాబాద్ వేదికగా ఫైనల్ ఉంటుంది అయితే నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్ కోసం వేదికలను ఇంకా ప్రకటించలేదు భారత్ తన తొలి మ్యాచ్ ని అక్టోబర్ ఎనిమిదిన ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా తలపడనుంది చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ హహమదాబాద్ వేదికగా అక్టోబర్ పదిహేనున జరగనుంది కాగా టీమిండియా లీగ్ దశలోని మ్యాచ్ను మొత్తం తొమ్మిది నగరాల్లో ఆడనుంది పాకిస్తాన్ ఐదు నగరాల్లో తన లీగ్ మ్యాచ్లు ఆడనుంది మొత్తం పది టీంలు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఎనిమిది జట్లు అర్హత సాధించాయి వాల్ఫేర్ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయిస్తారు ఇక భారత్ తలపడబోయే లీగ్ మ్యాచ్ల లిస్ట్ ఇది అక్టోబర్ ఎనిమిదిన టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చెన్నై వేదికగా జరగనుంది అక్టోబర్ పదకొండున టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఢిల్లీ వేదికగా జరగనుంది ఇక అక్టోబర్ పదిహేనున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య హమదాబాద్ వేదికగా జరగనుంది ఇక అక్టోబర్ పంతొమ్మిదిన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య పుణే వేదికగా జరగనుంది ఇక అక్టోబర్ ఇరవై రెండున టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ధర్మశాల వేదికగా జరగనుంది ఇక అక్టోబర్ ఇరవై తొమ్మిదిన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లక్నౌ వేదికగా జరగనుంది ఇక నవంబర్ రెండున టీమిండియా వర్సెస్ క్వాల్ఫేర్ జట్టు ముంబై వేదికగా జరగనుంది ఇక నవంబర్ ఐదున టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్టు కోల్కతా వేదికగా జరగనుంది ఇక నవంబర్ పదకొండున టీమిండియా వర్సెస్ క్వాల్ఫేర్ జట్టు బెంగళూరు వేదికగా తలపడనుంది